సామెతలో అధ్యాయం 12 వచనాలు 1 నుండి 28 వరకు. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునువాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయపొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడ బడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకును, వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచుకునువానికి ఆహారము సమూధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకునను. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది, జ్ఞానము గలవాడు ఆలోచన నంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును. కీడు కల్పించువారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకే ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకియైన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములోని విచారము దాని కృంగ జయును, దయగల మాట దాని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారిచూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకునడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతలో అధ్యాయం 12 వచనాలు 1 నుండి 28 వరకు.